తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి జరిగి 24 గంటలు అయినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాకపోవడం దుర్మార్గపు చర్య అని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు, దోపిడీలు, దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. మొన్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై దాడి జరిగినప్పుడే ఎస్పీ ఘటనా స్థలానికి వచ్చి ఉంటే ఈరోజు ఆనంపై దాడి జరిగి ఉండేది కాదన్నారు. యదారాజా తదా అధికారులు అన్నట్లు తయారైందని, ఇందుకు పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలని హితవు పలికారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలు ప్యాకెట్ తీసుకురపించావు, ఏంటి పైచర్స్? నీ సొంత జిల్లాలోనే నువ్వు ప్రధాన ప్రతిపక్షం, ఇక్కడికి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శికి రక్షణ కల్పించలేని అడివే? నీ పోలీస్ యంత్రాంగం ఎంత అసమర్థతతో కొట్టుకుంటా ఉంది. డీసీపీ ఏం సమాధానం చెప్తాడు దీనికి? ఎస్పీ ఏం సమాధానం చెప్తాడు? 24 గంటలైతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎవరా? మాకు ఎవరి గంజాయి బ్యాచ్ ఎవరి సుపారీలు ఇచ్చింది? నెల్లూరు పట్టణంలో నడిబొడ్డులో ఆయన ఇల్లు ఉంది, ఈయన ఆఫీస్ ఉంది, ఏంటి అరాచకాలు? విడిపోతూ ఉంది జిల్లా. మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డికి బాధ్యత లేదా? జిల్లా మంత్రిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు జిల్లా మంత్రి కాబట్టి ప్రశ్నిస్తున్నా, నువ్వు బాధ్యత తీసుకోవా? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసేస్తావా? సత్యనారాయణ చెప్తే చేసేస్తావా? ఏ రేపుత్ర అధికారం లేనప్పుడు మీరు ఈ జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టరా? పార్టీ కార్యాలయంలో పనిచేసుకోరా? ఇళ్ల దగ్గర ఉండరా? ఇదే సంస్కృతి. విడిపోతా ఉంది ఈ రాష్ట్రం, ఎడు తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని. ఒకప్పుడు బీహార్ లో ఇనేవాళ్ళు ఈ అరాచకాన్ని, వాళ్ళు వాళ్ళు కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉన్నారు. ఏం కర్మ పట్టింది? ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? ఇటువంటి ఫ్యాషన్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత తెలుసారు? ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దీని ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రిదే. చాలా క్లియర్ గా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఆజ్ఞ లేనిదే సాజ్జరాడు ఈ పనిచేయడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా సాజ్జరాడు చెప్తేనే విజయవాడ నుంచి గుంటూరు నుంచి గోండాలు వైసీపీ నాయకులు వచ్చి దాడి చేశారు. పవిత్రమైన దేవాలయం మా దేవాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ప్రధాన కార్యాలయం మీదే సజ్జలాడు దాడి చేశారు. జనవరిలో పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, మా బ్రహ్మారెడ్డి మాచర్లో కార్యాలయం మీద దాడి చేశారు. చాలా జిల్లాల్లో చాలా కార్యాలయాల మీద దాడులు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే దాడికి వెళ్ళినాడు కేబినెట్ మినిస్టర్ అయ్యాడు. పేర్లు చెప్పాలా? ఈ ప్రభుత్వంలో సమస్యల పేర్లు మేము చెప్పాలా? మేము ఒకటే డిమాండ్ చేస్తాం, జిల్లా ఎస్పీ బాధ్యత తీసుకోవాలి, కాన్స్పిరసీ కుట్రదారులు ఎవరో ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. 24 గంటలైంది, మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి నోరు తెరిచాడా? ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా ఖండించాడా? ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే గాని ఎక్స్ఎమ్మెల్యే గాని ఖండించాడా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, ఎవడైనా సరే అరెస్ట్ చేయండి, శిక్షించండి. ఒక్క దమ్మున వైసీపీ నాయకుడు ఎవడన్నా మాట్లాడా? మీడియా మాట్లాడింది, మేము మాట్లాడలేదు. పోలీస్ యంత్రాంగం స్పందించాలి, బాధ్యత గల అధికారులు రావాలి, ఎస్పీ కాంట్రాక్ట్ లో రావాలి, ఎస్పీ స్పాట్ లో రావాలి. రెండోసారి సంఘటన జరుగుతుందా? ఈ సంఘటన జరిగినప్పుడు ఎస్పీ డిఎస్పీ బాధ్యత తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు, ఆ తోటలో గంజా బ్యాచ్ అరాచక శక్తులు వచ్చేవాళ్ళ. కదా రాజా, కదా అధికారులు, ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు, అధికారులు సహకరిస్తున్నారు, సంఘ విద్రోహ ఇంకేం కావాలి? తెలుగులో ఇంకేం చెప్పాలి? నేను ఏం చెప్పాలి? ఇంకా తెలుగులో ఏం చెప్పాలి? ఇవాళ మేము, రేపు మీరు, అంటే సమాజానికి చెప్పకూడదు, వాస్తవాలు చెప్పకూడదు. మీకు తెలియదండి, 2000 నోట్లు మీ లిక్కర్ షాపుల్లో రోజు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.